గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారము. ఇంతకు ముందు వీడియోలో షిరిడి సాయిబాబా మసీదులో మహిళలతో ఎలా సేవలు చేయించుకునేవాడో, మహిళలు అతనికి ఎలా సేవ చేసేవారో అనే విషయం గురించి చర్చించుకున్నాము. ఇంకొకసారి ఆ వీడియో కానీ పరిశీలిస్తే రాధాకృష్ణమయి అనే ఆమె ఈ షిరిడి సాయిబాబాకు తన జీవిత పర్యంతము కూడా ఎంతో సేవ చేసింది. విపరీతంగా షిరిడి ఒక సంస్థానంగా పెరగడానికి బాగా కృషి చేసింది ఆమె. వేణుబాయి లేదా మావిసిబాయి అనే ఒక వృద్ధ విదంతువు ఈ షిరిడి సాయిబాబాకు మసీదులో నఖశిఖ పర్యంతము కూడా ఒత్తుతూ సేవ చేస్తూ ఉండేది. కాళ్ళు, పొట్ట, మొల, నడుము అంతా కూడా ఒత్తుతూ సేవ చేస్తూ ఉండేదని మనము చెప్పుకున్నాము. దాదాసాహెబ్ ఖబర్దే గారి భార్య ప్రతి సంవత్సరము కొన్ని నెలల పాటు షిరిడి వచ్చి షిరిడిలోనే ఉండి సాయిబాబా గారికి వంట అది చేసి పెడుతూ పాద సేవలు అవి చేస్తూ ఉండేది. ఆయనేమో ఈమె చేతులు పట్టుకొని తోముతూ శక్తిపాతం చేసేవారని కూడా తెలుసుకున్నాము. అంతేకాకుండా ఒక గొల్లశ్రీ లేదా యాదవ శ్రీ ఇతని నడుము ఒత్తుతూ ఉండేదని పోయినసారి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇక ఈ వీడియోలోకి వస్తే మన ఆంధ్ర సాయిబాబా ఎకిరాల భరద్వాజ గారి శ్రీ సాయి లీలామృతం పుస్తకము 66వ పేజీలో ఇలా ఉంటుంది. శ్రీమతి తార్కాడ్ అనే ఆమె కూడా ఈ షిరిడిలో ఉండి ఈ సాయిబాబాకి వంట అది చేసి పెడుతూ సేవ చేస్తూ ఉండేదట. 44వ పేజీలో ఇంకొక పాద పూజ గురించి ఇలా రాశారండి. ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాద పూజ చేస్తూ ఉండగా నీవు వెంటనే ఇంటికి వెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సమదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. అంటే ఒక హిందూ మహిళ పేరు శ్రీమతి ప్రధాన్ అనే ఆమెట మసీదుకు వెళ్ళి మసీదులో ఈ షిరిడి బాబాకి పాద పూజ చేస్తూ ఉందట. ఎలా చేస్తుంది? ఈమె బాలింత. ఈమె ఒక పసి శిశువుని ఇంట్లో ఒంటరిగా ఉయ్యాల్లో పడేసి మసీదుకు వెళ్ళి ఈ షిరిడి బాబాకి పాద పూజ చేస్తూ ఉంది. ఇతను మధ్యలో సరే నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళు అన్నాడట. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ పసికందు పాల కోసం ఆకలేసి గుక్క పట్టి ఏడుస్తూ ఉందట. సరే ఈమె పాలిచ్చి ఆ పసికందును సమదాయించి మళ్ళా వదిలేసి తిరిగి మసీదుకి వెళ్ళి ఈ షిరిడి బాబాకి పాద పూజ పూర్తి చేసిందట. సహజంగా తల్లికి లేదా బాలింతకి తన శిశువు తప్ప వేరే ఏ లోకం పట్టదు. ఇక్కడ ఈ మహిళ తన శిశువును కూడా ఉయ్యాలో అలా ఒంటరిగా వదిలేసి మసీదుకి వెళ్ళి ఈ ముస్లిం ఫకీర్కి పాద పూజలు అవి చేస్తుందంటే ఈ ఎలా ప్రచారం జరిగిందో ఇతని గురించి ఇక్కడ హిందువులలో ప్రత్యేకించి మహిళలకు కూడా ఏ రేంజ్లో ఇతని పిచ్చి బాగా ఎక్కిందో ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ రచయిత ఉద్దేశం ఏంటంటేనండి, ఒక పసిబిడ్డ ఇంట్లో ఎక్కడో ఉయ్యాలో ఏడుస్తుంటే కూడా, గుక్కపట్టి ఏడుస్తుంటే కూడా ఇది ఈ సాయిబాబాకి ఎలా తెలుస్తుందో చూసారా? ఇతడు దేవుడు, సామాన్యుడు కాదు అని అందరూ అర్థం చేసుకోవాలని ఇక్కడ రచయిత భావం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సాయిబాబాని ఆయన మసీదులో కూర్చొని నైష్టిక బ్రహ్మచారి సన్యాసి అని చెబుతూ ఒక బాలింత చేత కూడా పాదపూజ చేయించుకున్నాడంటే మరి ఆలోచించండి. తర్వాత షిరిడి సంస్థాన్ వారు ప్రచురించిన పుస్తకంలో 42వ అధ్యాయము 313వ పేజీ ఒకసారి పరిశీలించండి. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. తర్వాత పేజీలో ఇలా ఉంది, లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. ఆ కింద ఇలా రాశారు, ఇతను భౌతిక శరీరము విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఇది నవవిధ భక్తి రీతులను తెలియజేయునట. ఆ పక్కన పేజీలో ఇలా ఉంది, ఈ 9 రూపాయలే కాదు, 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతుల మీదుగా వ్యయమైనవి. అంటే ఇక్కడ ఈ లక్ష్మీబాయి షిండే అనే ఆవిడ బాగా ధనవంతురాలటండి. ఆ ధనవంతురాలు తన ఇల్లు వాకిలి ఇంకెవరున్నారో వాళ్ళందరినీ విడిచిపెట్టి పర్మనెంట్గా షిరిడిలో ఉండటానికి వచ్చి మసీదులోనే ఆవిడ కూడా నివాసం ఉంటుంది.
ఆమె రేయం బవళ్ళు కూడా ఈ బాబా గారికి, ఈ నైష్టిక బ్రహ్మచారి సన్యాసి అవధూత గారికి రేయం బవళ్ళు మసీదులో ఉండి కనిపెట్టుకొని సేవలు చేస్తూ ఉండేదిట. ప్రత్యేకించి రాత్రి సమయంలో ఈ మసీదులో ఎవరెవరు ఉండేవారో ఇక్కడ చెప్పారు. మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. రాత్రి సమయమందు ఈ భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండానట. అంటే రాత్రి తాత్య, మహల్సాపతి, ఈ బాబా ఈ ముగ్గురితో కలిసి లక్ష్మీబాయి షిండే అనే ఆమె మసీదులోనే ఉంటుంది. ఇక రాత్రి వీళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ బయట వారు పురుగు కూడా మసీదులోకి అడుగు పెట్టడానికి ఆజ్ఞ లేదంటండి. ఈమె తన వెంట తీసుకొచ్చిన సొమ్మంతా కూడా ఎంతో వ్యయం చేస్తుందట. ఇక్కడ రాశారు, ఎన్నో ఇతనిచ్చిన 9 రూపాయలకి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీద గుండా వ్యయమైనవి. అంటే తన ఊరు నుండి ఈ ధనవంతరాలు సొమ్ము మొత్తం తీసుకొని పర్మనెంట్గా షిరిడి వచ్చి మసీదులో ఉండి ఆ సొమ్మంతా కూడా ఇక్కడ ఖర్చు పెట్టేసేస్తుందన్నమాట, ఈ షిరిడి సంస్థాన్ బాగా డెవలప్ అవడం కోసం. ఇతను చనిపోయేటప్పుడు, ఈ బాబా అనే ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆమె పక్కనే ఉండి ఆమెకు జేబులో, ఆయన జేబులో 9 రూపాయలు ఉన్నాయంట. చేపిటి తీస్తే ఒకసారి 5 రూపాయలును, ఒకసారి 4 రూపాయలు వచ్చాయట. ఆ 9 రూపాయలు పాప ఆయన సేవ, ఆవిడ సేవ గుర్తుపెట్టుకొని ఇచ్చుంటాడు. ఆమె తీసుకుంది దాని కవరింగ్ మేకప్. ఈ 9 రూపాయలు కూడా నవవిధ భక్తి రీతులు గురించి బోధించి ఉండవచ్చును అని చేసి రాశారు. నవవిధ భక్తి రీతులనట బాబా ఈమెకి బోధించడం కోసము చివరి ఘడియల్లో 9 రూపాయలు ఈమె చేతిలో పెట్టాడట. అసలు నవవిధ భక్తి రీతులతోటి భాగవతము దశమస్కందంలో చెప్పబడినట్లుగా నవవిధ భక్తి రీతులతోటి ఈ షిరిడి బాబా ఏ రోజైనా భగవంతుడిని పూజించాడా? సరే, షిరిడి వాళ్ళ పుస్తకంలోనే 276వ పేజీ 37వ అధ్యాయంలో ఇలా ఉంది. వారి నైజము వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెంట్ర వలె, తల్లుల వలె చూచుకునేటి వారు. వారి శాశ్వత అస్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. ఈ సాయిబాబా అనే ఆయన పురుషులను తన అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెంట్ర వలె, తల్లుల వలె చూచుకునేటి వాడట. అంటే ఈ సాయి భక్తులకి ఎవరికైనా అక్క చెల్లెళ్ళు లేదా తల్లి ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదో ఒక మసీదులో ఒక ఫకీర్ ఉంటుంటే ఫకీరు మంచివాడని అనుకుందాం, చెడ్డవాడని మనం ఎందుకు అనాలి? ఆ ఫకీరు ఇంకా 2 మగవాళ్ళు ఉంటుంటే వాళ్ళతో పాటుగా ఉండమని మీ ఆడవాళ్ళని పంపిస్తారా రాత్రంతా మసీదులో ఉండమని? లేదా అక్క చెల్లెళ్ళు తల్లితోటి తల దగ్గర నుండి మొల వరకు ఎక్కడ పడితే అక్కడ వర్తించుకుంటారటండి? మీ అక్క చెల్లెల్లో ఎవరైనా బాలింతలు కానీ ఉంటే వాళ్ళ పసికందును ఉయ్యాల్లో పడేసి పాదపూజ చేయడానికి మీ దగ్గరికి వస్తే మీరు చేయించుకుంటారా? అవన్నీ ఇక్కడ ఈ పుస్తకంలో ఇతను చేసినట్లుగా రాశారు. మరలా అక్క చెల్లెళ్ళు తల్లి అలా చూసుకునేవాడు అందరినీ అని కవరింగ్ వ్యాఖ్యానాలు కూడా వాళ్ళే రాసేశారు. ఇక్కడ హిందువులు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎంతమంది స్త్రీలు మసీదులోకి వెళ్ళి బాబాకి పూజలు సేవలు చేశారు అని రాసి ఉందో వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మహమ్మదీయ స్త్రీ లేదండి, అందరూ కూడా హిందూ స్త్రీలే. ఈ సాయిబాబా అనే అతడు మహమ్మదీయుడే అయినా, ఇతడు మహమ్మదీయ వేషధారణలోనే జీవితమంతా ఉన్నా, నిరంతరము అల్లా మాలిక్ అనే స్మరణ చేస్తూ ఉన్నా, నమాజులు చేసుకుంటూ ఉన్నా, మహమ్మదీయుల ముఖ్య ఆహారమైన కోడి పలావు, మేక పలావు ప్రతిరోజు వండుకొని తింటూ ఉన్నా, అరబీ భాషలో, ఇస్లాం భాషలో మాట్లాడుతూ ఉన్నా, ఈయనతో పాటు ఇంకా చాలామంది మహమ్మదీయ ఫకీర్లు ఆ మసీద్కు వస్తూ పోతూ ఉన్నారు, మసీదులో కూడా ఉంటున్నారు, అయినా సరే ఒక్కడంటే ఒక్క మహమ్మదీయుడు కూడా తన భార్యను కానీ తన ఇంట్లో వేరే స్త్రీలను కానీ ఎవ్వరిని మసీదుకి ఈ షిరిడి సాయిబాబాకి సేవ చేయమని పంపించలేదు. మహమ్మదీయుల విషయంలో నాకు చాలా బాగా నచ్చే విషయం ఇదేనండి, వాళ్ళ స్త్రీలను వాళ్ళు గౌరవంగా మర్యాదగా ఉంచుకుంటారు, జాగ్రత్త చేసుకుంటారు. ఇతను ముస్లిం ఫకీరు అని తెలిసినా కూడా ఒక్కరైనా సరే, ఒక్క మహమ్మదీయుడైనా సరే వాళ్ళ స్త్రీలలో ఎవరినైనా మసీదుకు పంపించాడేమో సేవ చేయడానికి, గమనించండి. వెర్రి గొర్రెలాగా హిందూ స్త్రీలే ఆ మసీదుకు వెళ్ళి రాత్రి బవళ్ళు కూడా మసీదులోనే ఉండి
వాళ్ళ ధన తనక వస్తు వాహనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మసీదు సమర్పించి అక్కడే బడి సేవలు చేస్తూ గడిపారు. ఈ హిందూ స్త్రీలు సనాతన ధార్మిక గ్రంథాలు చదివి నేర్చుకొని తమ పిల్లలకు కూడా చక్కగా నేర్పించి మంచి సంస్కారాలు, ధార్మికత, ధర్మపరాయణత్వము తమ పిల్లలకు అలవాటు చేసి వాళ్ళని భారతదేశంలో మంచి పౌరులుగా, మహావీరులుగా, పరమధర్మాత్ములుగా తీర్చిదిద్దడం అనేది వాళ్ళ కర్తవ్య కర్మ. అది మానేసి వీళ్ళు బాబాల సేవలకి, మసీదులకి, దర్గాలకి పరిగెడుతున్నారు. అలా తయారైందండి హిందూ సమాజము. కనీసం ఇప్పటికైనా తెలుసుకోండి, ఇకనైనా మారదాం. సరే, సాయిబాబా అనుగ్రహాన్ని ఎంతోమంది పొందినట్లుగా ఎంతోమంది ఈ సాయిబాబా అనుగ్రహం పొంది రక్షించబడినట్లుగా ఈ పుస్తకం నిండా ఎక్కడ చూసినా మనకి కనపడతాయి. ఈ సాయిబాబా అనుగ్రహాన్ని పొందిన ముగ్గురు స్త్రీల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ ఆపద్ బాంధవుడు కొందరు స్త్రీలను ఎలా అనుగ్రహించాడో ఒకసారి చూద్దామండి. ఎక్కిరాల గారి సాయి లీలామృతం పుస్తకం 90వ పేజీలో ఇలా రాసింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువు ఎలా అవుతారు అన్నారు. నీకు అర్థం కాలేదు, ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానమే లేదు, ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు, పోయి చూడు అన్నారా మహనీయుడు. అంటే వాళ్ళు వీళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు ఈ సాయిబాబా దేవుడుని. ఈ ప్రచారము గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా నిదానంగా షిరిడి వెళ్ళి మరి ఆ మసీదులో ఈ సాయిబాబా దర్శనం చేసుకుంటున్నారు. ఈ మాటలు నమ్మి అక్కడ ఒక బ్రాహ్మణుడు కూడా వెళ్ళాడండి. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ సీన్ ఎలా ఉందంటే, ఈ సాయిబాబా అనే ఆయన ఒక పేదరాలిని చాలా చెడ్డగా బూతులు తిడుతున్నాడట. బ్రాహ్మణుడు కదా ఈ పోయిన ఆయన, ఆయనకి ఇవన్నీ నచ్చక ఇక వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక్కడ బూతులు ఎందుకు తిట్టి ఉండొచ్చు అంటే, ఆవిడ పేదరాలు అని రాశారు కదా, ఈతను ఎవరు వెళ్ళినా కూడా దక్షిణ బాగా తీసుకుంటాడు. ఒకవేళ కానీ దక్షిణ ఇవ్వలేం, మేమింత పేదవాళ్ళము అంటే అందరి దగ్గర చందాలు వసూలు చేసుకుని వచ్చైనా సరే నాకు దక్షిణ ఇవ్వమంటాడు. అవన్నీ కూడా ఈ బుక్స్లో రాస్తున్నాయి, దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. ఈ పేదరాలు పాపం దక్షిణ ఇవ్వలేకపోయిందేమో, ఆమెని చెడ్డగా నోటుకొచ్చిన బూతులని తిట్టాడట. ఈ బ్రాహ్మణుడు ఇతన్ని షిరిడి పంపించడానికి ఎవరు సిఫార్సు చేశారో అతని దగ్గరికి వెళ్ళి, అసలు ఆయన ఎట్లాగ సాధువు అవుతాడు, ఒక పేదరాలు వస్తే నోటుకు వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు అని అడిగితే, ఆ సీనియర్ భక్తుడు చెప్పాడంట, నీకు తెలియట్లా ఈ బూతులు కాదు, అది ఆశీర్వచనము, ఇప్పుడు పోయి చూడు, ఆ పేదరాలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకప్పుడు ఆవిడకి పిల్లలు లేరు, ఇతను బండబూతులు తిట్టాక ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు అనేసి చెప్పాడట ఆయన. సరే, దీన్ని ఇలా గుర్తుంచుకోండి. ఇంకొక విషయం చూద్దాం. ఈ షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకము 33వ అధ్యాయము 247వ పేజీ కానీ ఒకసారి చూస్తే ఇక్కడ ప్లేగు జబ్బు దాని గురించి రాసింది. టోటల్గా విషయం ఏంటంటే, ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి వేరొక గ్రామంలో తన కూతురు ప్లేగు జ్వరంతో బాధపడుతుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం అక్కడ లేరు, వేరే ఊర్లో ఉన్నారు. నానా చందర్కర్ అనే ఒక సీనియర్ మోస్ట్ భక్తుడు కాయ ఉన్నాడు సాయిబాబాకి. ఆయనకి వీళ్ళు లేఖ రాశారంట, మా ఇంట్లో ఊది అయిపోయింది, ఊది అంటే తెలుసు కదా బూడిద, అది అయిపోయింది, మా అమ్మాయికి ఏమో ప్లేగు వ్యాధి వచ్చింది, ఇప్పుడు ఎలాగా అనేసి అసలు లెటర్ రాశారంట. అయినా కూడా ఆయన బూడిద పంపించడం లేట్ అయిపోయింది పోస్టులో. ఆ రోజుల్లో వీళ్ళు ఠానా అనే రైల్వే స్టేషన్లో ఉండి అక్కడ నుంచి కళ్యాణ్ అనే ఊరు వెళ్తున్నారు. ఎవరు, ఏ అమ్మాయికి ప్లేగు వ్యాధి వచ్చిందో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయితో లేరు, ఎక్కడికో ఊర్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు. సరే, ఠానా రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుండి ఒక వ్యక్తి వచ్చి తల్లిదండ్రులను కలిసి, మీ అమ్మాయికి మరి ఇంటి దగ్గర ప్లేగు వ్యాధి వచ్చింది అనేసి వార్త చెప్పాడట. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక టైంకి ఊది కూడా లేదే అనేసి ఆ ఠానా రైల్వే స్టేషన్ బయట రోడ్ల మీద మట్టి కొంచెం తీసుకొని సాయిబాబా నామస్మరణ చేసి ఆయన అనుగ్రహాన్ని ప్రార్థించి దాన్ని అతని భార్య మొహం మీద బొట్టులా పెట్టాడంట. అంతే, ఆ సంఘటన చూసి ఆ వార్త తెచ్చినతను తిరిగి ఇంటికి వెళ్ళి చూడగా ఆ అమ్మాయికి ప్లేగు వ్యాధి తగ్గిపోయిందట. ఈ తల్లిదండ్రులు మాత్రం రారా ఇంటికి, ఆ అమ్మాయి ఎక్కడో ఉంది, ప్లేగు వ్యాధి వచ్చింది, వీళ్ళేమో ఠానా స్టేషన్లో ఉన్నారు, అక్కడ నుంచి కళ్యాణ్ వెళ్ళాలంట వాళ్ళు. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక నౌకరు వచ్చి, మీ పాపకు మరి ఇట్లాగా ప్లేగు వ్యాధి వచ్చింది అనేసి వీళ్ళకి కబురు చెప్తే, వీళ్ళు అప్పుడు కూడా పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళడం మానేసి
అయ్యో బూడిది కూడా టైంకి లేదే ఊది కూడా పెట్టుకోవడానికి అని రోడ్డు మీద మట్టి కాసి తీసుకొని బాబాను స్మరించి వాళ్ళ మొహం మీద పెట్టుకుంటే అక్కడ ఆ అమ్మాయికి ప్లేగు వ్యాధి తగ్గిపోయిందటండి. అది టోటల్గా ఈ విషయము, దీన్ని ఇలా ఉంచండి. ఇంకొక విషయం చూద్దాం. ఇదే శ్రీ సంస్థాన వారి పుస్తకంలో 34వ అధ్యాయము 259వ పేజీలో బొంబాయి మహిళ అనే ఆవిడ కథ ఒకటి ఉంటుంది. ఈ కథ సారాంశం ఏంటంటే, ఒక బొంబాయి స్త్రీ ఒక ఆమెకంట ప్రసవించేటప్పుడు ప్రతిసారి చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. అంటే ఈమెకి గర్భం రాగానే అది అబార్షన్ జరగడమో, లేదంటే ఒకవేళ కాన్పు దగ్గర పడిన తర్వాత కూడా చాలా కష్టంగా ఉండేసేసి చనిపోయిన శిశువు ప్రసవించడమో ఇలా జరుగుతూ ఉండేది. దానివల్ల ఆమె పాపం ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ ఉండేదన్నమాట. ఇదిలా ఉంటే శ్రీరామ మారుతి అనే ఒక ఈ సాయిబాబా సీనియర్ మోస్ట్ భక్తుడికి ఆయన ఈమెని భర్తకి సలహా ఇచ్చాడు. ఈసారి గర్భం రాగానే షిరిడి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళేసేస్తే అక్కడ సాయిబాబా దగ్గర ఉంచేస్తే ఆయన అనుగ్రహం వలన ఈసారి సుఖప్రసం అవుతుంది అని సలహా ఇచ్చాడు. ఈ సలహా పాటించి ఇంకోసారి ఆవిడ గర్భవతి అయినప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి షిరిడి వెళ్ళారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించారో లేదో, కొత్త వాళ్ళందరికీ ఇంతకుముందు భక్తులు సిఫార్సు చేసి ప్రచారం చేసి షిరిడి పంపిస్తున్నారన్నమాట. అంటే ఇంత మీడియా, ఇంటర్నెట్, ఫోన్లు, టీవీలు, ఏమి ప్రచార మాధ్యమాలు ఎక్కువగా లేని రోజుల్లో కూడా మనుషులకు ఓన్లీ మౌత్ పబ్లిసిటీ చేసి ఇతన్ని హిందువులే దేవుని చేసేసారండి. సరే, ఇక్కడ ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడికి వచ్చిరి, కొన్ని మాసములు అక్కడ ఉండిరి, బాబాను పూజించిరి, వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలమును పొందిరి, కొన్నాళ్ళకు ప్రసవ వేళ వచ్చును. సరే, ఏంటంటారండి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆమె గర్భం ధరించాక షిరిడి వచ్చి కొన్ని నెలల పాటు షిరిడిలోనే ఉండి ఈ బాబాని విపరీతంగా పూజించి సేవ చేసి ఆ గర్భవతి సంపూర్ణ ఫలమును పొందారట. పొందాక ఇక ఆమెకి నెలల నుండి ప్రసవం సమయం వచ్చేసాక తిరిగి షిరిడి నుండి వాళ్ళ ఊరు తీసుకెళ్లారు. సరే, వాళ్ళ ఊరిలో ఏమైందంటే, ఈమెకు బాగా బాధ కలిగింది, ప్రసవ వేదన పడుతూ ఉంది, బాబాను ధ్యానిస్తూ ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి ఈ బాబా ఊదిని నీళ్ళల్లో కలిపించేశారట. ఇచ్చినాక ఆవిడ తాగింది. ఆ తర్వాత కాసేపటికి ఒక 5 నిమిషాలకి ప్రసవించింది. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. అదండి, అయినా కూడా దురదృష్టం కొద్దంట మరలా మృత శిశువే జన్మించాడట. ఈ 3 కథలు ఒకసారి పరిశీలించండి, ఒకదానికొకటి అసలు పొంతలు లేకుండా ఉంటాయి. మొదటి సన్నివేశంలో ఏమనుందంటే, ఒక పేదరాలు షిరిడి వెళ్ళింది మసీదుకు, వెళ్తే ఆమెను ఇతను బూతులు తిట్టేశాడు. ఆమె తిరిగి వెళ్ళిపోయింది, అయిపోయింది. తర్వాత ఆమెకి ఎప్పుడు 2 పిల్లలు పుట్టారంట. ఈ సాయి భక్తులు ఈ పుస్తకంలో ఏమంటారంటే, ఆ రోజు షిరిడి సాయిబాబా పేదరాలను తిట్టిన బండబూతులు మొత్తం ఆశీర్వచనాలు, వాటి ఫలితంగానే 2 పిల్లలు పుట్టారు ఈమెకి అనేసి వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. 2వ కథలో పాపం కూతురు ఎక్కడో ప్లేగ్ వచ్చింది, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, ఆ కూతురికి ప్లేగ్ తగ్గాలని వీళ్ళు టైంకి ఊది బూడిద మొహం మీద పెట్టుకోవడానికి లేకపోతే రోడ్డు మీద ఉన్న మట్టి కాసేసి అదే ఊది అని భావించి ఆ సాయిబాబాని స్మరించి మొహం మీద పెట్టుకోగానే అంతే, అక్కడెక్కడో ఉన్న కూతురికి ప్లేగ్ వ్యాధి తగ్గిపోయిందంట. ఈ కథ కూడా బాగానే ఉంది. ఈ 2 కథల్లో కూడా సాయిబాబా వీళ్ళని విశేషంగా అనుగ్రహించాడు. ఎలాగా, ఆ పేదరాలు పాపము పూజలు అవి ఏం చేయలేకపోయినా, దక్షిణ అవి ఏం ఇవ్వలేకపోయినా, ఇతని బూతులు లేదా తిట్ల పురాణంతో అనుగ్రహించేస్తే ఆమెకు పిల్లలు పుట్టేస్తారు. 2వ చోట సాయిబాబా నాయన ప్రత్యక్షంగా లేకపోయినా, ఆయన ఊది బూడిది కూడా టైంకి అవైలబుల్గా లేకపోయినా, నడు రోడ్డు మీద బొట్టు పెట్టుకోగానే ఎక్కడో ఉన్న పాపకి ప్లేగ్ వ్యాధి తగ్గిపోయింది. ఇక్కడ కూడా సాయిబాబా అనుగ్రహించేశాడు. ఈ 3వ కథలో మాత్రము ఈ గర్భవతికి పాపం ప్రతిసారి ఇలాగా అబార్షన్ అవుతూ ఉంది, ప్రసవ వేదన పడి పాప మృత శిశువుల్ని కంటూ ఉంది. ఈసారి పాపం కష్టపడి షిరిడి వెళ్ళేసేసి ఆ గర్భవతి అక్కడ తన శక్తి వంచన లేకుండా సాయిబాబాకు సేవ చేసి ప్రసవకాలం వచ్చిన తర్వాత ప్రసవిస్తే ఎలా, ఊది నీళ్లు తాగిన తర్వాత కూడా ప్రసవిస్తే వీళ్ళ దురదృష్టం కొద్దంటండి చచ్చిపోయిన బిడ్డ పుట్టి ఉన్నాడట. అంటే ఇక్కడ పని అవ్వకపోతే వీళ్ళ దురదృష్టం, ఒకవేళ అయితే వీళ్ళ అదృష్టం కాదు, సాయిబాబా అనుగ్రహం అది. ఏ కారణం చేతనైనాను పని కానీ అనుకున్న పనులైనా, లేదంటే మామూలుగా సంతానం కలిగినా, ఇది సాయిబాబా అనుగ్రహంతో అవుతుంది అనేసి గట్టిగా చెప్పేస్తున్నారు. ఒకవేళ అనుకున్న పనులు అవ్వకపోయినా,
లేదంటే చనిపోయిన శిశువు పుట్టినా ఇది మమ్మల్ని సాయిబాబా అనుగ్రహించడం లేదు అనే మాట మాత్రం మాట్లాడంలా. వాళ్ళు దురదృష్టవంతులు, దరిద్రులునట. అంటే మొత్తం మీద ఈ పుస్తకంలో ఏం రాశారంటే, పనులు కానీ ఏవైనా అనుకున్నవి అయినాయి అంటే అది మన అదృష్టము లేదా మన పుణ్యము అని మనం పొంగిపోకూడదు. పనులు అయినాయి అంటే అది సాయిబాబా అనుగ్రహం వల్ల అయ్యాయి. ఒకవేళ ఎంత సేవ చేసినా కాలేదు అంటే సాయిబాబా అనుగ్రహించలేదు, సాయిబాబాకు శక్తి లేదు అనే మాట మాట్లాడకూడదన్నమాట. కాలేదు అంటే ఆ కానివాడు దురదృష్టవంతుడు, దరిద్రుడు, వాడి ప్రారంభం సరిగ్గా లేదు కాబట్టి వాడికి కాల. అదండి సంగతి. అంటే ఇలాంటి అవకతవక పుస్తకాలన్నీ రాసి జనాల్ని, అందులోనూ ప్రత్యేకించి హిందువులను ఎంత వెర్రి వెంగళప్పలు చేస్తున్నారో ఆలోచించండి. ఈ పుస్తకం ఎంత అవకతవకగా ఉందో ఒకసారి మీరు చూడండి. ఎక్కడా సరిగ్గా క్లారిటీ ఉండదు. ఒక చోట ఒక రకంగా రాసుంటుంది, ఇంకో చోట ఇంకో రకంగా రాసుంటుంది అన్నమాట. ఇలాంటి విషయాలు ఇంకా ఈ పుస్తకాల్లో ఒక్కో కొల్లలుగా ఉన్నాయండి. ఋషులు మహర్షులు రాసిన గ్రంథాలు అయితే కానీ ఇలా అవకతవకగా ఎక్కడా ఉండవు. అవి ఫుల్ క్లారిటీతో ఉంటాయి. ఎందుకంటే ఋషులు తపశక్తి సంపన్నులు, భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలిసిన వారు అనమాట. ఈ హేమాండ పంత ఆయన కేవలం ఒక మనిషి, ఆయన ఋషి మహర్షి కాదు. వాళ్ళు వీళ్ళు చెప్పినవి కొంత సొంత పైత్యము వాడేసి ఏడాపెడ రాసి పడేశాడు పుస్తకాన్ని. గోదావరిలో స్నానం చేసి ఈ గ్రంథాన్ని పవిత్రంగా పారాయణం చేసి ముక్తిని పొందాలట ఈ హేమాండ పంత్ చెప్తూ ఉన్నాడు. భాగవతము మరియు మహాభారతము ఈ రెండు గ్రంథాల్లో కూడా ఒకసారి పరిశీలిస్తే ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని కృష్ణ పరమాత్ముడు ఎలా రక్షించాడనేది చాలా వివరంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, అభిమన్యుడి భార్య ఉత్తర అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో 16 సంవత్సరాల వయసులోనే చనిపోతాడు. అప్పటికి అతని భార్య ఉత్తర, పాపము అభిమన్యుడికే 16 సంవత్సరాలంటే అతని భార్య ఇంకా చిన్నది, ఆమె గర్భవతి. కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయాక దుర్యోధనుడికి సంతోషం కలిగించాలి, వాడు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాడు కనుక వాడికి సంతోష పెట్టాలి వాడిని అనే ఉద్దేశంతో అశ్వత్థామ రాత్రి శిబిరంలో నిద్రపోతూ ఉన్న ద్రౌపది 5 కొడుకుల్ని కూడా కత్తితో నరికి చంపేస్తాడు. అంతటితో ఆగకుండా అసలు పాండవ వంశానికి వారసుడే లేకుండా చేయాలని ఉత్తర పాపం గర్భవతిలో ఉంటే ఆ గర్భస్థ శిశువుని చంపాలనే ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని ఆమె గర్భం మీదకు ప్రయోగిస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ హస్తినాపురంలోనే ఉంటాడు. హస్తినాపురం నుండి ద్వారకకు బయలుదేరుతూ బయటకు వచ్చి రథం ఎక్కి ఒక కాలు రథంలో పెట్టి రెండో కాలు కూడా పెట్టబోతూ ఉంటే ఉత్తర పాపము ఆ గర్భంలో బాధ మంటలు తట్టుకోలేక ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రెండో కాలు కూడా రథం మీద పెట్టబోతున్న కృష్ణ పరమాత్మ పాదాన్ని గట్టిగా పట్టుకొని శరణాగతి చేసి స్వామిని చూసి బోరును వెలిపిస్తూ ఏడుస్తూ ఉంటుంది, స్వామి నీ మేనల్లుడు అభిమన్యుడు అతని అంశ నా గర్భంలో పెరుగుతూ ఉంటే ఈ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని నా గర్భం మీద ప్రయోగించాడు, నేను ఈ బాధను తట్టుకోలేక వెలవెల్లాడుతున్నాను స్వామి నన్ను రక్షించు అని స్వామివారు పాదాలు పట్టుకొని ఏడుస్తుంది ఉత్తర. క్షణం ఆలస్యం చేయకుండా కృష్ణ పరమాత్మ సూక్ష్మ రూపంతో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి లోపల ఉన్న శిశువుకు ఆ బ్రహ్మాస్త్రానికి మధ్యలో నిలబడి క్షణంలో ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి తనలో ఇముడుచుకుంటాడు. ఆ తర్వాత ఉత్తరకు సుఖప్రసవం జరిగి ఆరోగ్యంగా శిశువు బయటపడ్డాక అప్పుడు కృష్ణ పరమాత్మ హస్తినాపురం వదిలి ద్వారకకు వెళతాడు. ఆ శిశువు పుట్టినప్పటి నుండి కూడా నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నా మీద బ్రహ్మాస్త్రం యొక్క మంటలు వచ్చి మండుతూ ఉంటే నన్ను మా అమ్మ కడుపులోకి వచ్చి రక్షించిన మహాపురుషుడు, దివ్యపురుషుడు ఎవరా అని ధర్మరాజు గారి కొలువులోకి అంటే సభలోకి వచ్చిన అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడట. అందుకని ఆ శిశువుకి ధర్మరాజు వారు పరీక్షిత్ అని నామకరణం చేశారు. ఆ పరీక్షిత్ మహారాజు వారే పాండవుల తర్వాత రాజ్యపాలన చేసి చివరిలో ఒక చిన్న పొరపాటు వల్ల ఒక ఋషి శాపానికి గురయ్యి ఒక వారం రోజుల్లో తను చనిపోతానడగా గంగాతీరాన్ని కూర్చొని సుఖ మహర్షి ముఖత భాగవతము శ్రవణం చేసి ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్మలోనే లీనమైపోతాడు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ వలన గర్భంలో ఉండగానే పరీక్షిత మహారాజు కాపాడబడి ఆ తర్వాత చాలా గొప్పగా దిగ్విజయంగా రాజ్యపాలన చేసి ఆ తర్వాత కూడా గంగాతీరానికి భాగవతం పారాయణం చేసి శరీరాన్ని విడిచిపెట్టి ఆ స్వామివారినే చేరి వైకుంఠధామాన్ని పొందుతాడు. అంతేకాదండి, ద్రౌపది 5 కొడుకులను కూడా అశ్వత్థామ చెప్పితే కృష్ణ పరమాత్మ ఏమాత్రం ఆగకుండా అర్జునుడిని తీసుకొని వెళ్ళి అశ్వత్థామను కట్టి బంధించి ఈడ్చుకొచ్చి ద్రౌపది ముందు పడేస్తాడు.
ఆమె పాపము దయగలిగిన తల్లి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. తన ఐదుగురు బిడ్డల్ని నిద్రపోతుంటే అతి క్రూరంగా చంపిన అశ్వత్థామ ఆమె కళ్ళ ముందు ఉన్నా కూడా ఆమె అతన్ని చంపాలనుకోదు. అతడు గురువుగారు కొడుకు. గురువుగారు అంటే ద్రోణాచార్యుల వారు ఎలాగో పోయారు, అతని భార్య ద్రోణాచార్యుల వారి భార్య అటు భర్తను పోగొట్టుకొని ఇటు ఈ కొడుకు కూడా లేకుండా పోతే ఎలా బ్రతుకుతుంది, నాకు పిల్లలు పోయిన బాధ ఏంటో తెలుసు, అది ఆమె పడకూడదు అని ఆమె అంత కష్టంలో కూడా తన ఐదుగురు పిల్లల్ని అన్యాయంగా చంపిన వాడిని క్షమించి వదిలేస్తుంది ఆ మహాతల్లి. భక్తురాలు క్షమించినా భగవంతుడు క్షమించలేదండి. కృష్ణ పరమాత్ముడు అశ్వత్థామకు శాపం పెడతాడు, నీవు చచ్చిపోవద్దు, శాశ్వతంగా చిరంజీవిత్వం కలిగి అలాగే ఉండు, కానీ ఒక్క క్షణం కూడా నువ్వు సుఖంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి వీల్లేదు, రోగాలతోటి బాధలతోటి శాశ్వతంగా అలాగే బతుకు అని అశ్వత్థామను విడిచిపెట్టేస్తాడు. ఈ కథ మీ అందరికీ తెలిసిందే, నేను కేవలం గుర్తు చేస్తున్నానంటే. అలా రక్షించగలిగిన వాడిని భగవంతుడు అంటారండి. అంతేగాని పని అయితే అది బాబా అనుగ్రహం, పని కానీ కాకపోతే అది మన దురదృష్టం అని ఎడాపెడా పుస్తకంలో తారుమారుగా రాసిపడేసి ఇది చదువుకోండి, ఈ గ్రంథమే మోక్షాన్ని కలిగిస్తుంది అనేసి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి హిందువులను ఏమార్చుతూ ఉంటే హిందువులు అది చాలా గొప్పగా పొంగిపోతున్నారు. ఈ కథలో అంతటి మహాతల్లి ద్రౌపదీదేవిని ఇదే హిందూ సమాజంలో హిందూ స్త్రీలు ప్రత్యేకంగా చాలా చులకనగా మాట్లాడతారండి. ఆమెకు ఐదుగురు భర్తలేంటి, ఆవిడ పతివ్రత ఏంటి అని నోటికి ఎంత ఇష్టమైతే అలా మాట్లాడేస్తారు. ఆమె భర్తలకు సేవలు చేసి తరించింది. ఇలా మాట్లాడే స్త్రీలందరూ కూడా ద్రౌపది ఔచిత్యం అక్కడ తెలుసుకోరు. బాబాలు, దర్గాలు, సమాధులు, మసీదులు ఇలాంటివన్నా ఉంటే వాటి చుట్టూ పరిగెత్తి అక్కడ దేవుడు ఉన్నాడని వెంపర్లాటంలో మాత్రం ముందుంటారు. ఒకప్పుడు ధర్మరాజు వారు రాజసూయాగం చేసి ఈ సమస్త భూమండలాన్ని చక్రవర్తి అయి పరిపాలించినప్పుడు ఈ ద్రౌపదీదేవి మహాసామ్రాజ్ఞి, ప్రత్యేకించి భారతదేశానికి ఒకప్పుడు మహారాణి. కానీ ఆమె పేరు కూడా పెట్టుకోవడానికి మన హిందూ స్త్రీలు అంగీకరించరు. వాళ్ళ పిల్లలకి సాయి లక్ష్మి, సాయి ప్రియ, సాయి పల్లవి ఇలాంటి మహమ్మదీయ ఫకీర్ పేర్లు మాత్రము చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక గిరిజన మహిళామూర్తి ద్రౌపది ముర్ము అని ఆమె పేరే పెట్టుకొని మన భారతదేశానికి త్వరలో రాష్ట్రపతిగా ఎన్నిక కాబోతూ ఉన్నారు. చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉందండి ఈ విషయానికి. చాలా దురదృష్టకరము, చాలా బాధాకరమైన విషయం ఏంటంటేనండి, ఈ సాయిబాబాని అంతటి కృష్ణ పరమాత్మతో పోల్చి ఈ సాయిబాబాని కృష్ణుడిలాగా మార్చి విగ్రహాలు చేసి పెడుతున్నారండి. హిందూ సమాజానికి స్వార్థపరులైన హిందువులే ద్రోహం చేస్తున్నారండి. హిందువులు దయచేసి ఇకనైనా మేల్కోండి, ఎవరు భగవంతుడు, ఏది నాటకమో ఇకనైనా తెలుసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణ.